ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా కావరాస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి ధీటుగా పోరాటం చేయడానికి పార్టీలు ఖచ్చితంగా మేమందరం కూడా రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు పలుకుతూ అదేవిధంగా మరి గిరిజన ప్రాంతంలో మరి ఆ వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆదరించి రెండు దఫాలుగా ఎమ్మెల్యేలు ఎంపీలు చేసినటువంటి దానికి మన చట్టాలు తీసుకెళ్లి తాకట్టు పెట్టడం కోసమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు మనం ఓటేసి గెలిపించిందని ఒక్కసారి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మరి ఈ రోజు రేపటి నుంచి జరిగేటటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ఆదివాసీ కుటుంబాలందరూ కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 35 తెగల ఆదివాసులు ఏదైతే ఉన్నారో ఆ 35 తెగల ఆదివాసులందరూ కూడా ఖచ్చితంగా మరి ముక్తఖండంగా పోరాటం చేసి బోయా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చితే మేము ఊరుకున్నది లేదు. ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు మనుగడ సాగనివ్వము, ముఖ్యమంత్రి ఆటలు సాగనివ్వము. గిరిజన చట్టాలు ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాలా రాసేటటువంటి హక్కునికి ఎవరిచ్చారు, ఎవరిచ్చారు అనేసి నిలదీస్తున్నావు. ముఖ్యమంత్రి గారు ఒకటే హెచ్చరిస్తున్నావు, ఖచ్చితంగా మీరు ఏదైతే అసెంబ్లీ తీర్మానం పెట్టారో అసెంబ్లీ తీర్మానాన్ని వెనక్కి తీసుకోకపోతే చాలా భారీ పరిణామాలకు హెచ్చరించవలసిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నావు. గిరిజన సంక్షేమం కోసం ఆలోచించేవాడు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టో గిరిజనుల కోసం ఇచ్చినటువంటి ఆమె ఏం చేసావు, గిరిజనుల కోసం తీసేటటువంటి డిఎస్లు ఏం చేసావు, అన్ని పక్కన పెట్టేసి మిగతా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్టీలను తీసుకొచ్చి బోయ వాల్మీకులను తీసుకొచ్చి ఎస్టీ జాబితాలో చేర్చి ఇక్కడ నీవు మా యొక్క రిజర్వేషన్ ని గుల్లగొట్టే పరిస్థితి తీసుకొచ్చే కాదు. కాబట్టి త్వరలోనే నీకు గుణపాఠం ఉందనేసి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తున్నాం. కాబట్టి అటువంటి అన్ని కూడా మీరు వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజుల్లో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సిన పరిస్థితి వస్తుంది అనేసి మరి ఈ ధర్నా ఈ యొక్క క్యాండిల్ ర్యాలీ ఉద్దేశించి తెలియజేసుకుంటున్నాం. కాబట్టి దీనికి మా తరఫున ఆదివాసి మనుగడ యొక్క ఆదివాసి యొక్క సంస్కృతి, ఆదివాసి రిజర్వేషన్లు, ఆదివాసి చట్టాలు అన్ని కూడా పోతూ కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటికి మేము ఊరుకునే పరిస్థితి లేదు. మేము వీటికి పూర్తిగా మరి ఎంత దాకైనా ఉద్యమానికి పూర్తి స్థాయిలో మద్దతు పలికి అందరి తరఫున సంఘీభావం తెలుపుతాం అనేసి భారతీయ జనతా పార్టీ తరఫున అలాగే నా తరఫున కూడా తెలియజేసుకుంటున్నాను.